విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు వైభవంగా సాగుతున్నాయి. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు అమ్మవారి మహోత్సవాలు జరగనున్నాయి. దుర్గమ్మను రోజుకో అలంకారంతో అలంకరించనున్నారు. 13 శాఖలకు చెందిన అధికారులు ఉత్సవాల నిర్వహణలో నిమగ్నమయ్యారు. ప్రత్యేక క్యూ లైన్లు, స్నానఘాట్లు, వాహనాల పార్కింగ్, కేశ ఖండనాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసం పున్నమి ఘాట్ల వద్ద జల్లు స్నానాల కోసం 700 షవర్లు ఏర్పాటు చేశారు. కనకదుర్గానగర్లో అన్నదానం, ప్రసాదం కౌంటర్లు సిద్ధం చేశారు. దర్శనానికి వచ్చే వారిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసేందుకు ప్రతి చోట హెచ్చరిక బోర్డులను, సమాచారమిచ్చే సూచీలను ఏర్పాటు చేశారు. 250 సీసీ కెమెరాలను నిఘా కోసం ఏర్పాటు చేశారు. 25 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. దర్శనానికి వచ్చే వీవీఐపీలకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు అనుమతిస్తారు. వృద్ధులు, వికలాంగులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. దసరా బందోబస్తుకు సుమారు 3500 మంది పోలీసులను వినియోగిస్తున్నారు.